ఇవాళ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్కి పంపించును. అసలు తొమ్మిడి గంటి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేసేది 3,000 ఎకరాలు చిల్లరనే. అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనే చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే, గవర్నర్గా విద్యాసారావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు, ఒప్పించి 1 కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మడేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 50-30 వేలు అన్నాము, ఇంకో 20 వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుండే. అంటే ఈ వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజీ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అది ఒక తుకులత చర్య. అది ఇంకా మీరు రానురాను ఏంటంటే ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజీ కట్టేవా మీరు, ఏంది పని అది? మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సీఈలు ఉన్నారు, హరిరామ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్, ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కస్టో కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది, ఏం చేసింది మీరు? ఇవాళ పిఆర్ కిందికి 1.5 మీటర్లు దిగింది, అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాను. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది, ఎప్పుడు ఎన్ని ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండవది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd TMC తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd TMC. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇలా ఎస్ఎల్బిసి టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మాడ భీమా, ఇవన్నీ కూడా మీ మొదలుపెట్టే 30% ఉన్నాయి బ్యాలెన్స్, 10,000 కోట్లు పడితే అన్నీ కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్ళు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు. దీంట్లో జరిగింది నా గౌరవ మంత్రిగా ఒకటే కూరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత?